కనీసం ఒక వన్ మినిట్ వన్ మినిట్ అని అలా అవ్వని స్టార్ట్ అని చేసేద్దాం. ఓకే, ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా నాకు కోపం వచ్చేసింది, నాకు మంటలు ఎక్కిపోయింది, నాకు ఎడాడో కలుతుంది. స్టార్ట్ స్టార్ట్ అంటే స్టార్ట్ స్టార్ట్ అయిపోయింది. అవసరం లేదు, లేట్ వచ్చే వాళ్ళు వద్దు. మ్యాంగోన నేను ఇంకా అప్డేట్ చేయలేదు, నా సారీ. ఓకే బ్రదర్, ఏం పర్లేదు. ఓవరాల్ ఎన్బిడి డాడ్, ఓకే ఇలా వీళ్ళని చూపించడంలో తప్పులేదు, అంటే అట్లానే మిగతా వాళ్ళని చూపినాను కాదు. ఇది ఎన్బిడి టీమ్ అయ్యా, ఎన్బిడి టీము ఇట్స్ ముజ్జు వెనమస్ షేర్ ఇన్ షేర్ విషం ఉండే సింహమైన పులి, అర్థమైందా? ఎన్బిడి టైగర్ ఈయన కూడా పులే. పౌస్ట్ వైటి టీమ్ పొట్టి ఆల్ఫా అర్జున్ నెక్స్ట్ గేమ్ అంట. నెక్స్ట్ గేమ్ అయితే నువ్వు వెంటనే ఎగ్జిట్ కొట్టి ఇంకో గేమ్ ఆడుకున్నాగా. హైడ్రా నాని, హైడ్రా హరి, డెవిల్ నైట్, అఖీద్, గౌస్, రాజేష్, ఆర్డిఎక్స్ ఈయన పేలుతాడు, నూర్, అయామ్ అలీ, అయామ్ నూర్, ఆర్డిఎక్స్ మాన్స్టర్ ఈయన, అంటే పేలే జంతువు అనమాట, అంటే భయంకరమైన జంతువు అది, క్రిమి, అబ్దుల్, చెర్రీ, టిఎఫ్ఎస్, రహిమాన్, హుసేన్, ఇంకా నెక్స్ట్ టీమ్ ఆమీర్, ఆకు, M24 కిల్లర్, అఫ్రీద్ వచ్చాడు ఇక్కడ, మిక్కీ, స్నేక్స్, తలావా ఘోష్ వచ్చాడు, ఓపి, దిలీప్, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్. ఓకే చూద్దాం. బా హార్ట్ డ్రాప్ మీదకి వెళ్తుంది ఫ్లైట్, భూమ్ బామ్ అనాలి, భూమ్ బామ్ భూమ్ బామ్ బమ్ భూమ్ బామ్. యాపిల్ టీమ్ రాలేదన్న, ఆల్ రారు, యాపిల్ టీమ్స్ రారు, అలాగే గ్రేప్ టీమ్ రాదు, అలాగే ఆరెంజ్ టీమ్స్ వీళ్ళు రారు అనమాట, అంటే మెల్లగా ఫోన్ ఫోన్ ఎవరు రారు అనమాట. సౌండ్ లో ఉంది, ఏం చేయలేము, సౌండ్ లో ఉన్నా హై ఉన్నా ఏం చేయలేము, ఏం చేయలేము. హీరో అయినా విలన్ అయినా ఏం చేస్తాడు, త్రోబుల్ ట్రైల్ ఎనేబుల్ గ్రాఫిక్స్ అదర్స్, ఎవరేమో ఎవరైనా ఏం చేస్తారు, హీరోయిన్ విలన్ అయినా ఏం చేయరు. సౌండ్ అయితే లో ఉంది అంటున్నారు కాబట్టి గట్టిగా మాట్లాడతాను నేను. విన్నింగ్ ప్రైజ్ ఉందా, మై విలేజ్ సిరిపురం బ్రదర్, లేదు బ్రదర్, ఫ్రీ రూమ్స్ అంటే ఫన్నీ మ్యాచెస్ బ్రదర్, ఫన్నీ మ్యాచ్ పెట్టాం అంతే, ఓన్లీ సాటర్డే సండేస్ పెడతాం బ్రదర్ ఫన్నీ మ్యాచెస్. కొత్తగా వచ్చారో ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్, సపోర్ట్ చేయండి. మాకైతే ఎన్బిడి వల్ల ఆట రచ్చరచ్చు ఉంటది, కోచింగ్ కిలో దిగారు కాబట్టి చూద్దాం. టీమ్ వన్ అండ్ టీమ్ టూ, ఓకే నెక్స్ట్ గేమ్ వీళ్ళు కోచింగ్ కి, వీళ్ళకి ఇంతకుముందు లాస్ట్ మ్యాచ్ లో చూస్తే, లాస్ట్ మ్యాచ్ లో చూస్తే వీళ్ళకి వాళ్ళకి ఫైట్ జరిగి వెళ్ళిపోతారు, మ్యాటర్ అది, మ్యాజిక్ అది. ఒకసారి వీళ్ళు కొడతారు, ఒకసారి వాళ్ళు కొడతారు. ఎన్బిడి డాడ్ ఈయన, ఇట్స్ ముజ్జు, ఓకే పిస్తల్ పెట్టుకుని వెళ్తున్నాడు. ఓకే నైట్ రైట్ అండ్ రైట్ టూ టూ టీమ్ టూ, ఓకే ఫౌస్ట్ వైటి, ఓకే టీమ్ పొట్టి, మళ్ళీ టీమ్ పొడుగు ఎక్కడ ఉంది బ్రదర్, టీమ్ పొట్టి ఉంది, టీమ్ పొడుగు, టీమ్ పొట్టి ఉన్నాడు, టీమ్ పొడుగు వస్తాడు, టీమ్ లావ్ వస్తాడు, టీమ్ సన్నా వస్తాడు, అందరు వస్తారు. వెల్కమ్ టు ద స్ట్రీమ్, ఐఎమ్ న్యూ సబ్స్క్రైబర్, థ్యాంక్ యూ బడ్డీ, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ బడ్డీ. ఏ హఫీజ్ భయ్, మీరు జోష్ అయ్యా, మీర భయ్ అయ్యా, హఫీజ్ భయ్, ఇలాంటి వాళ్ళు రేర్ గా దొరుకుతారయ్యా, హఫీజ్ లాంటి వాళ్ళు వెరీ రేర్ కేసెస్, మోడరేటర్స్ వెరీ రేర్ పక్కాది. చూద్దాం వీళ్ళకు వీళ్ళకి ఫైట్ అవుతుందా లేదా, ఏం జరుగుతుందో చూడాలంటే చూస్తూనండి TV9, సబ్స్క్రైబ్ చేయండి గేమింగ్ విత్ మ్యాంగో. అబ్దుల్ కొట్టినాడు చెర్రీని, అబ్దుల్ అల్లర్ లేపుతున్నాడు సోలో, వీళ్ళు కొట్టుకుంటారు లేదు తెలియదు కానీ అబ్దుల్ అయితే సోలోని కొట్టినాడు, సోలోగా చెర్రీని కొట్టినాడు. ఓ షేట్, ఏ ఫినిష్ ఫినిష్ ఫినిష్, ఎస్ కల్లాస్, అబ్దుల్ కల్లాస్ చేసినాడు. ఓకే ఇప్పుడు ఇతనికి వాళ్ళ టీం ముగ్గురు వస్తారు, షింత ఫండ్ బెల్ అంటే ఎందుకు చూపిస్తారు, సోలో ఆడుతున్నాడు కాబట్టి, ఒకవేళ క్లియర్ చేస్తారా, చేసేస్తాడు మేబీ, ఎస్ 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 ఎస్, ఓ హాఫ్ ఆఫ్ ద బ్లేడ్ డ్యామేజ్ అయింది. ఓకే యూజీ అయ్యా, యూజీ ఏమోస్ ఉన్నాయి అనుకో, నీ పని అయిపోయినట్టే. రహిమాన్ టిఎఫ్ఎస్ రహిమాన్, నెట్ వేస్తున్నావా, భూమ్ అదే అదే తప్పు, ఇప్పుడు యూజీ పట్టుకొని వస్తావు, అయిపోయినాడు అయిపోయినాడు చెప్తున్నావు కదా, ఊజీ అది ఊజీ, ఊజీని తక్కువ అంచనా వేసిన వాళ్ళు ఎవరు పైకి రాలేదు,
గుడ్ గేమ్ బ్రదర్ అబ్దుల్. ఓ అబ్దుల్ మెర్పుతారు అల్లర్ లేపుతున్నా అబ్దుల్. ఎంఎస్ ధోని ఏమైంది? ఎంఎస్ ధోని వాట్ హ్యాపెన్ బ్రో? ఆల్ వెపన్స్? ఎస్ బ్రో ఆల్ వెపన్స్ బ్రో. సమీర్ ఆర్యన్ ఓకే. గౌస్ ఎందుకు వచ్చాడు మధ్యలో? ఇక్కడ టీమ్ ఫైవ్ నుంచి ఇక్కడ ఇల్లు ఇల్లు ఆడుకుంటుంటే గౌస్ ఎందుకు వచ్చాడు మళ్ళీ మధ్యలో? ఓకే ఈ పంచాయతీ మనకి ఎందుకు గని? ఎన్బిడిలో అది ఏమైందో చూద్దాం. వీళ్ళు కొట్టుకోరా? ఓ వచ్చారా పక్కన పక్కన ఉన్నారా? వాట్ వాట్ ద హెల్ వాట్ ద హెల్ బడి వాట్ ద హెల్ వాట్ ద హెల్ ఎందుకు చూద్దాం. నువ్వేనా? నువ్వు కాదు, నీ టీమ్ మేట కాదు. ఎస్ పక్కన అయితేనే ఉండేది. ఫౌస్ట్ వైటే, ఫౌస్ట్ వైటే చూసాడా లేదా? చూస్తున్నానండి. ఓ మాలి ఎక్కడి నుంచి తిరుక్కొని వచ్చింది? నాగుపాము లెక్క. వాట్ ఈస్ దిస్? వానపాములు, కట్లపాములు, నాగపాములు. లాస్ట్కి నెడ్ మాళ్ళీలు కూడా పోయే యాంగిల్ కూడా పాము లాగానే పోతున్నాయి. అవి ఎన్ని ఉన్నాయి? నెడ్లు వేస్తున్నారు ఇళ్ళ మీద. ఓకే డాడ్ వేసాడు వాళ్ళ మీద. కనెక్ట్ అయ్యాయా? ఏమన్నా కనెక్ట్ అయ్యా చూద్దాం. ఏ నాక్ అయ్యాడు. ఓ బై మారో ముజే మారో. ఎన్బిడి డాడ్ నాక్ అయ్యాడు. కానీ ఇక్కడ ఇట్స్ ముజ్జు ఉన్నాడు. టైగర్ షేర్ అందరు ఉన్నారు. బబ్బర్ షేర్ కానీ దూరంగా ఉన్నారు. ఓకే నైస్ 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 ఊజీ సపోర్ట్ ఇస్తాడా? ఇస్తాడా టీమ్ కి? నైస్ నైస్ నైస్. రీలోడ్ 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 రీలోడ్. డూ ఇట్ ఫాస్ట్ బడ్డి. మంచి ఫైట్ ఇది. ఓ షిట్ కిస్సా కల్లాస్ అంటారా దీన్ని? టీమ్ టూ ని నేల మట్టం చేసినారు. నేల నాకు ఇచ్చేసారు ఎన్విడియోలు యాజ్ యూజువల్. వీళ్ళ దానికి అయితే తగ్గేదే లేదు. తగ్గకుండా ఆడతారు వీళ్ళు. తగ్గరని తగ్గరు. కానీ ఏంటంటే ఎన్బిడి డాడ్ ఇక్కడ వెళ్ళిపోయాడు. ఆర్డిఎక్స్ మాన్స్టర్ ఎవరినో కొడుతున్నాడు. మనం అక్కడికి వెళ్ళిపోతాం. ఆర్డిఎక్స్ ఎక్కడ ఉన్నా? నీ పేరు ఏంది? ఆర్డిఎక్స్ ఇక్కడ ఉన్నావు. ఎవరిని కొట్టావు? ఓకే పరిగెత్తున్నాడు నీ ముందర. నేను చూసా. ఎస్ వీళ్ళు ఎక్కడ మిల్టాలు ఉన్నారు. ఓకే టీమ్ టెన్ రెక్స్ టీమ్ కి. వీళ్ళకు రెక్స్ టీమ్ సామాన్యంగా ముందుకు రారు. హోల్డ్ చేసి మరి ఆడతారు వాళ్ళు బాగా. ఇదైతే మనము ముందు నుంచి చూస్తున్నాము. ఓ లూట్ చేస్తున్నావా? నీ టీమ్ మేట్ ముందుకు వెళ్ళిపోయాడు. ఎవరయ్యా చచ్చిపోతే రెస్పాన్సిబుల్? ఎవరు చచ్చిపోతే రెస్పాన్సిబుల్ అంటున్నా నాకు? ఓ షిట్ బ్రోడే. ఓ యే నిజంగా అఫ్రేద్ చాలా బాగా ఆడాడు. ఆసమ్ 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 అఫ్రేద్ 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 అఫ్రేద్. ఇప్పుడు వెళ్దాం మనం. డ్రోన్ వ్యూ ఆల్ క్లియర్. ఓన్లీ వన్ ఫసక్. ఓకే టీమ్ టెన్ టీమ్ ఇద్దరిని బండబెట్టేశాడు. ఓకే రివైవ్ అవుతున్నాడు టీమ్ సిక్స్. వస్తున్నాడు వస్తున్నాడు. ఫ్లాంక్ అయ్యాడు. కొడతాడా లేదా? కొడతాడు లేదా? ఓ నైస్ నైస్. M24 కూడా బ్లడ్ తక్కువ ఉంది. కానీ ఏంటంటే మాన్స్టర్ ఇక్కడ ఇంకొకరికి రివైవ్ ఇచ్చుకున్నాడు కాబట్టి వీళ్ళిద్దరు అతను ఒక్కడే. వన్ వర్సెస్ ఫినిష్ చేస్తున్నాడా? ఏ నాక్ చేశాడు మళ్ళీ నూర్ని. ఓ బై మారో ముజే మారో. గుడ్ గేమ్ గుడ్ గేమ్. రియల్లీ M24 కిల్లర్. రియల్లీ గుడ్ గేమ్. నైస్ ఆసమ్ గేమ్. ఆసమ్ అంటే ఆసమ్. అది మహా అద్భుతం అది. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనం? ఎవరి దగ్గరికి వెళ్దాం? తలావా ఘోషు 11. అతను చదివే అధ్యయనం అది. 11 తలావా ఘోష్ కోచింగ్ కి నుంచి వెళ్తున్నాడు. విజిట్ చేస్తాడా? యాస్ పిలిచారు వీళ్ళు. అలా ఎన్బిడిలో పిలిచారు. ఎన్బిడిలో పిలిచారు వీళ్ళని. ఎన్బిడిలో పిలిస్తే పోకపోతే ఎలా? వాళ్ళు ఫీల్ గారు మన తలావా ఘోష కూడా ఫీల్ అవుతాడు. మిక్కీ స్నేక్స్. నైస్ నైస్. మనం డ్రోన్ వ్యూ వెళ్దాం. ఏడొద్దు వెళ్తారా? ఈడ బిల్డింగ్ లో ఉన్నారు. వెళ్తున్నారు మెల్లగా. మనం కూడా మెల్లగా వెళ్దాం. వాళ్ళతో పాటు మెల్లగా వెళ్దాం. చూద్దాం ఏం జరుగుతుందో. చూడాలి అంటే మీరు మ్యాంగో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ సావగొట్టాలి. సావగొట్టి సల్నీళ్ళు దాపాలి బెల్ ఐకాన్ని. అప్పుడు మీకు అప్డేట్స్ వస్తాయి. ఇక్కడ స్నేక్స్ ఈడున్నాడు. ఓకే మిక్కీ ఉన్నాడు. వేది తలావా ఘోష్. తలావా ఘోష్ తలావా ఘోష్. చీక్ కబాబ్ కావాలి నాకు ఒకటి. వన్ ప్లేట్ చీక్ కబాబ్. ఓకే వీళ్ళు క్యాంప్ చేశారు. మీరు క్యాంప్ చేశారు. వాళ్ళు క్యాంప్ చేశారు. నాకు ఇట్లాంటి ఓ వెహికల్ వచ్చింది. వెళ్ళిపోతున్నారు వీళ్ళు. వాట్ ద హెల్. మ్యానిపులేట్ చేస్తున్నారు మీరు. ఎవరైతే టిక్ టాక్ స్టార్లు ఉన్నారో వాళ్ళు బాధపడాల్సిన పని లేదు. టిక్ టాక్ మళ్ళీ ఫ్యూచర్లో వస్తుంది. గుడ్ న్యూస్ అదే మీ అందరికీ. టిక్ టాక్ స్టార్స్కి చెప్తున్నా. మళ్ళీ మాకు యాజ్ యూజువల్గా టార్చర్ అయితే మాకు అలాగే ఉంటుంది. కానీ
కానీ టిక్ టాక్ వచ్చినందుకు యాప్ పోయినంత బాధపడే వాళ్ళకి చెప్తున్నా. ఇన్ఫర్మేషన్ ఓకే ఓకే ఓకే, రండి కొట్టుకోండి, మీరు కొట్టుకోరు నాకు అర్థమైపోయింది. ఇక్కడ మనం నెక్స్ట్ ఓకే, ఇక్కడ ఉండే రెండు టీమ్స్ వద్దు, కొట్టుకోవట్లేదు. టీమ్ ఫైవ్ ఎంటర్ అవుతున్నారు. ఓ షే, టీమ్ ఫైవ్ రాజేష్ వస్తున్నావా? అబ్దుల్లా చనిపోయినాడా? చంపేస్తారు అబ్దుల్లాని, ఒక్కగానో ఒక పిల్లోడిని చంపేస్తారయ్యా? అంత బాగా ఆడుకునేవాడు పిల్లోడు. ఏయ్ హుసేన్ ఉన్నాడా? హుసేన్ భయ్ ఏ ఉదర్ డ్రాప్, డ్రాప్ కాడికి ఎవరైనా పోతేనే చూపిస్తా. డ్రాప్ బండి కాడికి ఎవరు పోకపోతే ఎవరిని చూపిను. టీమ్ సిక్స్ టీమ్ త్రీ, వే యు ఆర్ గోయింగ్ గైస్? ఇక్కడికి వీళ్ళు ఫ్రెండ్ పోతున్నారు, వీళ్ళు తిరుక్కొని వస్తున్నారు. ఓ నైస్, లేదు వీళ్ళని చూద్దాం మనం ఒకసారి. టీమ్ త్రీకి పోయేద్దాం, ఏమైందో, వీళ్ళిద్దరే పాపం. ఓకే టీమ్ త్రీ మీ దగ్గరకు వస్తున్నారు బ్రదర్. వీళ్ళు టీమ్ సిక్స్ హౌ ఎలా వస్తున్నారు అంత ఎగ్జాక్ట్గా? టీమ్ సిక్స్ లేదులే, వెళ్ళట్లేదు లేదు. ఏ అన్ని తప్పు మాట్లాడతారు. సపోర్ట్ మై ఛానల్ బ్రో, సపోర్ట్ మై ఛానల్. ఏ ఛానల్ బ్రదర్, ఏ ఛానల్ సపోర్ట్ చేయాలా బ్రదర్? మేమే పేదవాళ్ళం బ్రదర్, మేము సపోర్ట్ ఇచ్చినా మీ కాడికి ఎవరు రారు. రూమ్ పెడితేనే 30 మంది వస్తున్నారు, మీకు అర్థం కావట్లే బ్రదర్. సపోర్ట్ చేసి ఒక స్టేజ్లోకి నేను వెళ్ళినానంటే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తా బ్రదర్. ఇంకా నేను ఆ స్టేజ్కి వెళ్ళలేదు, వెళ్తే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తా. సాయం తీసుకునే రకాన్ని కాదు, చేసే రకాన్ని కూడా నేను చేస్తా. ఈయన స్వింగ్ చేస్తున్నాడు అటు ఇటు. ఓకే వీళ్ళు రారు, వీళ్ళు కొట్టుకోరు. ఈ డెవిలో ఏం చేస్తున్నారు? పోయమ్మా ఎనిమీస్ కాదా? వెళ్ళే వెళ్ళే, భయపడద్దండి భయపడద్దండి, మీరే అందరు మీరే అందరు మీరే అందరు మీరే. లక్ష్మి ముజ్జు తలావా ఘోష్ ఇక్కడ ఫైట్ అయిపోయింది వెళ్ళది. ఈ పీ బేరాన్లో తలావా ఘోష్ ఓకే జరుగుతుంది. ఓకే తలావా ఘోష్ ఎందుకు అంత బ్లడ్ హీల్ అయ్యాడు, అంత హీలింగ్ ఎందుకు అయ్యాడు తలావా ఘోష్? వాట్ హ్యాపెన్? తలావా ఘోష్ ఎన్బిడి వాళ్ళు సావగొట్టినారు పాపం. హీల్ ఏం తక్కువనా? వినమేశ్వర్ని హీల్ సరిచినట్టున్నారు, బాగానే బలంగా కొట్టినారు. మొత్తానికి జరిగింది పుష్ అయితే జరిగింది. మనం డ్రోన్ వ్యూలోకి వెళ్ళిపోదాం, మాకెందుకు అవి పంచాయతీలు. వాళ్ళని చెప్పి అలా ఇళ్ళని చెప్పి వీళ్ళు లెఫ్ట్ నుంచి ప్లాంక్ అయ్యారు. ఓకే ఇట్స్ మీ ముజ్జు బడి. ఇలా కొండ మీద ఉన్నాడు నాన్న చెడి తండ్రి, కొండ మీద అంటే కొండ మీద ఎక్కాడు, కొండ మీద కోతి నేను అనిట్టు ఎక్కాడు, పైకి ఎక్కాడు, దూకాడు కింది దూకాడు. ఓకే మళ్ళీ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తున్నాడు తల్లాబా ఘోష్. ఇక్కడ ఏంటంటే విన్నమ షేర్కి మిక్కీకి మీ నలుగురు ఎట్లయినా చచ్చిపోండి, మీ టీమ్స్ లో ఉండే పక్కన పక్కన నలుగురు, మేమిద్దరం వన్ ఆన్ వన్ కొట్టుకుంటాం. నువ్వు రారా అంటే నువ్వు రారా అని పిలుచుకుంటున్నారు, ఎవరు రావట్లేదు. హాయ్ బ్రో కాశీ బ్రో, హలో హలో బ్రదర్. ఇంకంతే, ఇంకా కదలట్లేదు. ఇట్స్ మీ ముజ్జు, వీళ్ళు ఫైట్ తీసుకోండి. టైగర్ స్పాట్ చేయడానికి ట్రై చేస్తున్నాను కానీ ఇక్కడ కుదరట్లేదు. కనీసం స్ట్రీమ్ స్నైపర్ చేసుకోండి అయ్యా. ఓ జోక్ అన్నే జోక్ అన్నే, ప్లే ఫెయిర్ గేమ్, నిజాయితీ కాడికి గెలిచండి, ఎవరైనా పర్లే అందరు చెప్తున్నా. ఓకే వెనమస్ ఇక్కడ వీళ్ళకి సపోర్ట్ వస్తున్నాడు మెల్లగా, కానీ ఇక్కడ మిక్కీ ఎక్కడైతే ఉన్నాడో అక్కడే ఉన్నాడు. ఎందుకంటే అతను ఆ ఎదురింట్లోనే వెనమస్ షేర్ ఉన్నాడని ఫీల్ అవుతున్నాడు, కానీ వెనమస్ షేర్ అక్కడ లేడు. ఓ తెలియజేసుకున్నాడు, మిక్కీ మౌస్ వచ్చేస్తున్నాడు వెనక్కి. నీ పేరు రియల్ పేరు మిక్కినా గేమ్ పేరు మిక్కినా? రియల్ పేరు మిక్కీ అయితే నేను ఆ మాట అన్నాను, ఐఎమ్ సారీ. గేమ్ పేరు మిక్కీ అయితే ఆ మాట అంటా మిక్కీ మౌస్ అది. ఓకే ఐ వై ఐ అదేంది అయ్యా, అది ఏం ఏం క్లాన్ అయ్యా అది? ఐ వై ఐ మిక్కీనా అంటే అర్థం ఏంటి? ఎందుకు ఫాల్ బ్యాక్ అవుతున్నారు? ఏంది జంపా? నో వెన్ను చూపని వీరుల్ని ఎన్నుకొని పంపించామంటే పారిపోతున్నారా ఇల్లు? ఏయ్ అట్ లాస్ట్ అగైన్ ప్రూవ్డ్ ఎన్బిడి తోపులు, యా తోపులు తోపులు, తగ్గమంటే తగ్గమన్నారు. ఫార్వర్డ్ అయితేనే ఉన్నారు, వీళ్ళు వెళ్ళిపోతున్నారు. అంటే ఎట్లా మ్యానిపులేట్ చేస్తున్నారు ఎట్లా? లేకపోతే మీరు వెహికల్ తీసి వెళ్ళిపోతున్నాను. ఓకే కొట్టు బై 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 బై, పారిపోతున్నారు. ఐ హేట్ దీస్ టైప్ ఆఫ్ గేమ్స్ యా. నో రియల్లీ ఈయన ఎవరు బ్రిడ్జ్ మీద నుంచి అట్టపోతా? ఓకే మిలిటరీ బేస్ సైడ్ వస్తుంది బ్రిడ్జ్. టీమ్ 11 వీళ్ళు ఎక్కడికి? టీమ్ 8 దగ్గరికి వెళ్తారా? ఎట్లా? టీమ్ 8 ఎవరున్నారు? ఏ హుస్సేన్ ఒక్కడున్నాడు. బండి తగిలింది హుసేన్ కి, 2 OP హుసేన్ బండి తగిలింది అయ్యా. R15 సారీ యమహా, యమహా బండి తగిలింది అయ్యా హుసేన్. హుసేన్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఎనీ నెక్స్ట్ రూమ్ లేదు బ్రదర్, ఓన్లీ 1 రూమ్. అందుకే బ్రదర్ లైవ్ పెట్టినప్పుడు ప్రతిసారి నెగ్లెట్ గా లేట్గా రాకూడదు, ఫాస్ట్గా వచ్చే రూమ్ ఉండేది కదా, ఎస్పెషల్లీ సాటర్డే సండేస్.
టూ ఓపీ హుసేన్ బండి తగిలింది బండి అయ్యో అయ్యో అయ్యయ్యో తల్లావ ఘోషలు ఆగలేదు వెళ్ళిపోతున్నారు వీళ్ళు ఆడికి వెళ్తున్నారు టీమ్ సిక్స్ ఏ అందరు బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తున్నారు ఏం ఏం కాపు కాసినారు నాన్ని నాని కాపుగాయ్ కాపు కాసి కొట్టున్నాన్ని లేదు నాని టెంపరీ బైక్ లే సెవెన్ డేస్ పిలిచారు నాని వాళ్ళు తలావా ఘోష ఏ వాళ్ళు పారిపోవడం తప్పే వాళ్ళు ఇంకేడికి రాళ్ళు తలావా ఘోషలు చా నాకు ఇలాట నచ్చలేదు ఒక్కరితో ఒక్కరితో ఫైట్ తీసుకోవట్లేదు ఇల్లు దూరడం దూరేది కానీ ఫైట్ తీసుకోవట్లేదు ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే బ్రిడ్జ్ అవతల ఎవరున్నారని చూసుకుంటున్నాం కానీ బ్రిడ్జ్ అవతల ఎవరు లేరు టీమ్ సిక్స్ ఆడాడో తిరుగుతున్నాడు టీమ్ వన్ టీమ్ ఎయిట్ అందరు ఇటు పక్కన చూస్తున్నారు ఇల్లు దర్జాగా వస్తున్నారు అందరు తిరుక్కొని భయపడి అట్టపోతే వీళ్ళు రాజాల లాగా ఇట్లా పోతున్నారు అదే మ్యాజిక్ ఇక్కడ ఇస్కే బోల్తే మ్యాజిక్ మామా ఇక పెగ్గుల ఏయ్ మామా ఇక పెగ్గుల ఏయ్ హాయ్ బ్రో ఒక్కడిని బ్రో బ్యాకప్ ఎవరు లేరు బ్రో బాగా అన్నావు బ్రదర్ మామూలే అవుతుంటాయి నువ్వు ఒక్కడివైనా దిగావు కదా సో అలా ఒక్కడి అన్నప్పుడు ఒక్కడివే ఒక్కడిలాగా అయిపోద్ది మ్యాచ్ కూడా మ్యాటర్ అది ఇప్పుడు వీళ్ళు వీళ్ళు ఇటే తిరుక్కోబోతున్నారా ఓకే ఎన్బి టైగర్ ఒక్కడి వెళ్తున్నారు మన వాట్ అబౌట్ బ్రదర్స్ గైస్ మీరు అన్నారు షేర్ నువ్వు ఆడతన్నా టీమ్ సిక్స్టీన్ యూరియా టీమ్ సిక్స్టీన్ బయట ఉన్నాడు దిలీప్ ఇది ఇప్పుడే దిగదియా ఈ వ్యాపారం ఏదైతే ఉందో వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు అయ్యా ఏం చేస్తన్నా ఏం చేస్తన్నా జోన్ అవతలుంది జోన్ అవతలుంది అయ్యా జోన్ అవతలుంది నిద్ర వస్తుందా శీనుగా నో సిక్స్ టీమ్ సిక్స్ ఇడు ఉంది రైట్ బా రైట్ బా రైట్ బా హరి హరి కడిగి పోతున్నారు వీళ్ళు హైడ్రా నాని హైడ్రా హరి ఆ నాని వయసు 28 ఏ నాని ఆ గిరంగిరం పల్లి బిడాని కొంచెం బాగా పల్లి బటాని తినిపోండి చాయ్ తాగండి రెండు సుక్కలు సాయి రెండు పల్లీలు రెండు బటానీలు నోట్లు వేసుకుని అమ్ములు కూడా పోండి టైం పాస్ బండి బండయ్యా ఎంత ఖర్చైనా కొనేసేయండి యమహా అంటే మహానే 100 బ్రాండ్లున్నాయి 1000 బ్రాండ్లున్నాయి యమహా అంటే మహానే నా ప్రాణం బ్రదర్ యమహా బ్రాండ్ ఎస్పెషలీ RX 100 R15 అన్ని మోడల్స్ ఏ మోడల్ అని కాదు భూమ్ బామ్ అన్నారు ఇంకా టాప్ లో పోతే R1 అల్లరి మహా ఏం పోతుంది చూసినారా వీళ్ళు బోట్లో వెళ్తున్నారు ఇప్పటిదాకా కొట్టారు వీళ్ళు బోట్లో వెళ్తున్నారు ఎవరికైనా ఫైట్ అన్నా తీసుకోండి అయ్యా చూసుకోవాలే ఇది ఈక్వేషన్ ఎన్బిడి వాళ్ళు టీమ్ సిక్స్ బయట ఉంది వీళ్ళు బోట్లో వస్తున్నారు టీమ్ ఎయిట్ ఒక్కడే ఉన్నాడు టీమ్ సిక్స్టీన్ కూడా ఒక్కడే ఉన్నాడు వీళ్ళు టీమ్ 11 తలావా ఘోషలు ఏం చేస్తున్నారు అవతల అందరు వీళ్ళు ఏ రూట్లో పోయినారు అందరు అదే రూట్లో వచ్చినారు యో నువ్వు తినేదన్నా వాళ్ళు తినేదన్నమే ఆడ ఎవరు రాడు ఒక్కడు రాడు ఎవడో తలగా మాసిన ఎవడన్నా వచ్చో రావచ్చేమో మిగతా అందరు హుషారుగా ఎట్లా వచ్చేవాళ్ళు అట్లా వచ్చేసారు ఓకే మిలిటరీ బేస్లో వచ్చేస్తుంది జోన్ మనం డ్రాప్స్ అయితే చూపాము ఎందుకంటే అంత ఛాన్స్ లేదు ఐ లైక్ R15 V2 ఓకే బ్రదర్ దట్స్ యువర్ ఒపీనియన్ బడ్డి ఎవరి ఒపీనియన్ వాళ్ళవి కొట్టుకోండి రా చిన్నోడా టీమ్ త్రీ ఏ వాట్ హ్యాపెన్ టీమ్ త్రీ ప్లస్ టీమ్ సిక్స్ టీమ్ త్రీకి ఏమైనా పట్టుకుందా టీమ్ త్రీ కాపు కాదు సార్ టీమ్ త్రీ యో యాడి వినవు యా టీమ్ సిక్స్ వస్తుందా టీమ్ సిక్స్ వస్తుంది పిలుచుకో
గబ్బు లేపా హరి హైదరాబాద్ లేకపోతే టీమ్ సిక్స్ వచ్చేది యో మీ కాడికి ఏంది అయ్యో వీళ్ళు రారు వీళ్ళు కొట్టుకోరులే టీమ్ సిక్స్ పారిపోతున్నారు అంటే పారిపోలేదు లే జోన్లోకి వస్తున్నారు ఓకే ఎయిట్ టీమ్ సిక్స్టీన్ ఇద్దరు సోలో కాసియా నాయన వీళ్ళిద్దరిది బాగుంది అన్న మళ్ళా టోర్నమెంట్ ఎప్పుడు అన్న ఇంకా లేదు తమ్ముడు రజనీకాంత్ తమ్ముడు నీకు పైనుంచి కిందికి కోసి కారం పెడతా కథలు చేసామంటే ఇక్కడ టీమ్ ఎయిట్ లో హుస్సేన్ ఒక్కడే ఉన్నాడు టీమ్ సిక్స్టీన్ లో దిలీప్ ఉన్నాడు వీళ్ళైతే లేట్గా వస్తున్నాయి టీమ్ త్రీకి టీమ్ సిక్స్కి ఏమన్నా ఫైట్ అవుతుందా అని చెప్పి ఆలోచిస్తున్నా అయ్యే ఛాన్స్ అయితే ఉంది వాళ్ళు వెళ్ళే దారి వేరైనా పోవాల్సిన జోన్లోకి స్పాట్ చేశాడా టీమ్ త్రీ స్పాట్ చేశారా చేశారు చేశారు నైస్ నూరును కొట్టారు నూరు జస్ట్ నాకు బిజన్ ఐ యూ కిడింగ్ మీ బడీ ఎప్పుడో కొట్టాల్సింది ఇప్పుడు కొట్టినాం సరే కొడితే మన కొట్టు సిక్స్ ఎక్స్ పెట్టినాడు బిజోన్కి అల్లరి ఉంటుంది కదలకుండా కొట్టియా కదలకుండా కొడితే రీకాయల్ కంట్రోల్ అవుతుంది నువ్వు అంతగా కదులుతా కొడితే ఏడ రీకాయల్ కంట్రోల్ అవుతుంది ఆ పడినారా అయ్యి నూరు కాపాడుకున్నాడు అయ్యా వాళ్ళ టీమ్మేట్ని ఇప్పుడు నూరు ఏం చేస్తాడు హీరో అయినా విలన్ అయినా మర్యాద జోన్లోకి పోతాడు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు హరి మనోని కాపాడాల నానిని స్మోక్ వేసాడు ఎడ వేసాడు స్మోక్ అయిపోయింది చంపేశారు క్లియర్ యు ఆర్ గాన్ ఓకే వీళ్ళు డ్రాప్ దగ్గరికి వెళ్ళారు టీమ్ ఫైవ్ వేర్ ఇస్ టీమ్ వన్ టీమ్ వన్ ఎక్కడున్నారు ఇవో మీ టీమ్ వన్ ఏడున్నారయ్యా మీరు టీమ్ వన్ టీమ్ ఫైవ్ ఫైట్ అవుతుందా ఓ షిట్ ఓ కనెక్ట్ అయింది లిటిల్ బిట్ టీమ్ వన్ టీమ్ ఫైవ్ అఖేద్ రాజేష్ వీళ్ళు ఇద్దరే అని ఉన్నారా టీమ్ ఫైవ్ లో టీమ్ ఫైవ్ ఫుల్ స్క్వాడ్ ఉంది ఓ షేట్ అఖేద్ అండ్ రాజేష్ ఫుల్ స్క్వాడ్ అంటే ఫుల్ ఆన్ ఫుల్ స్క్వాడ్ ఉంది ఇక్కడ చూద్దాం చూద్దాం పద 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 మీకే ప్లస్ పాయింట్ అయ్యా వాళ్ళు స్క్వాడ్ హౌస్ పట్టుకున్నారు మీరు ఈజీగా కొట్టేయచ్చు కొంచెం ఫ్లాంగ్ కావాలి వెయ్యి వెయ్యి కనెక్ట్ అవుతుంది భూమ్ బామ్ వెళ్ళిపోయినాడా ఈయన ఏదంట ఏయన్ పో అన్నాడు వీళ్ళు నెట్లో పంచాయతీ ఉంది అది మనం డ్రోన్ వ్యూ వెళ్దాం ఎట్ట వీళ్ళ దగ్గర క్లోజ్ ఫైట్ రారు ఏం లేదు చూద్దాం ఓకే నెట్ వేసాడు కానీ అది ఏడా యూతరికే పడింది నైస్ డెవిల్ డెవిల్ నైట్ ఏ డెవిల్ నైట్ బాగా ఆడతాడు ఒకసారి నేను చూసిన అవుతాను ఏమంట ఎప్పుడో ఓన్లీ వన్స్ ఫస్ట్ సక్ అని ఎప్పుడో ఒకసారి చూసా వీళ్ళు తప్పు చేస్తున్నారు ఒకటే వేర్ హౌస్లో హోల్డ్ చేసి ఎన్బిడి వాళ్ళు వాళ్ళేమో క్లోజ్ అప్ అవుతున్నారు మెల్లగా ఓకే మనం జోన్ బయటికి వెళ్ళాం మీరు జోన్ ఉందా మీకు జోన్ ఎవరికి లేదు వీళ్ళు రావాలి అక్కడ వాళ్ళు రావాలి ఇప్పుడు టీమ్ ఎయిట్ని కొడతారు వీళ్ళు బ్రిడ్జ్ మీద మ్యాజిక్ అది మనం పెట్టుకొని ఉండాలి రెడీగా షిఫ్ట్ కొట్టడానికి ఇలా ఫైట్ అయితే ఏదైనా ఇంటెన్స్గా వెళ్తుందంటే లేదు ఒక్కసారి ఫైరింగ్ ఓపెన్ అయితే వీళ్ళు ఫుల్ స్క్వాడ్ లేరు వీళ్ళే బ్యాక్ అయి కవర్కి వెళ్ళాలి వెళ్ళకుండా ఏం చేస్తుంది చెప్పాలి అది మ్యాటర్ టైగర్ వీళ్ళు నలుగురు వచ్చారు ఇప్పుడు నెట్స్ కనెక్ట్ అయ్యాయి అంటే వీళ్ళు భూమి బామ్ అవుతారు నేల మట్టం అవుతారు ఓకే కనెక్ట్ అయ్యాయి డెవిల్ నైట్ కనెక్ట్ చేశాడు ఎన్బిడి టైగరా కాదు ఇట్స్ మీ ముజ్జు కనెక్ట్ చేశాడు బట్ హీల్ అయిపోయారు మీరు ఏంటయ్యా ఒకటే బిల్డింగ్లో ఫ్లాంక్ అన్నా కొట్టాలి ఎంత సేఫ్ అక్కడే ఉంటారు నెట్ వేసాడు ఎక్కడ ఎవరికి అది అంత హైలీ ఇంపాసిబుల్ మ్యాన్ వీళ్ళు కొట్టుకున్నారు వీళ్ళు వచ్చిన కొట్టేసినారు రాలేదే వీళ్ళు కొట్టుకోలేయు వీళ్ళు కొట్టుకోరు యో వీళ్ళు కొట్టుకోరు జోన్ స్టార్ట్ అయితే అప్పుడు ఎస్ గౌస్ వెహికల్ తీశాడు ఓకే కవర్లో పెడుతున్నాడు వెహికల్ సో దాట్ వీళ్ళు వెళ్ళిపోవచ్చు ఓకే ఇట్స్ మీ ముజ్జు కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు బుల్లెట్స్ ఓ షేట్ మేబీ కవర్లో వెళ్తున్నాడు ఓకే నైస్ కనెక్ట్ అవుతున్నాయి కనెక్ట్ అయ్యాయి వైస్ వర్సా ఇద్దరికి కనెక్ట్ అయ్యాయి బుల్లెట్స్
ఓకే డెవిల్ నైట్ రైట్ లో నాక్ అయిపోయాడు వెనమస్ షేర్డ్ టైం కి చూసి కనుక్కున్నాడు ఇక్కడ ఇట్స్ మీ ముజ్జు కానీ ఇట్స్ ముజ్జు ఓకే ఇట్స్ ముజ్జుగా నాక్ అవ్వకపోతే ఇప్పుడు ఇలా ప్లస్ పాయింట్ ఓకే గౌస్ కూడా పడిపోతాడు యాస్ చెప్పాను కదా ఇట్స్ ముజ్జు కానీ నాక్ అవ్వకపోతే ఇలా ప్లస్ పాయింట్ ఇట్స్ ఇప్పుడు ఇట్స్ ముజ్జు ఫ్లాంగ్ చేయాలి త్వరగా ఇట్స్ ముజ్జు ఇప్పుడు పుష్ చేసాడంటే వాళ్ళకి ప్లస్ అవుతుంది ముజ్జు వాళ్ళకి వీళ్ళు జోన్కి వెళ్ళిపోతున్నారు జోన్ వచ్చేసిందని ఓకే జోన్ వెళ్ళిపోతున్నారు నాకు తెలిసి డెవిల్ నైట్ అయితే బతకడు అయిపోయింది డెవిల్ నైట్ ఇట్స్ టఫ్ జాబ్ బడీ కష్టం నువ్వైతే బ్రతకవు నీకు రివైవ్ ఇచ్చినప్పుడు కూడా బ్లీడ్ అవుతావు సో హైలీ ఇంపాసిబుల్ ఆ పిల్లడికి బ్లీడ్ మీరు రివైవ్ ఇచ్చి కూడా వేస్ట్ మోస్ట్లీ ఇంకా సర్వైవ్ అయ్యాడంటే అదృష్టం ఇంకా చూద్దాం బతుకుతాడు లేదా ఓన్లీ డెవిల్ నైట్ కోసం చూద్దాం బతుకుతాడా లేదా ఓకే కూర్చున్నాడు పడుతుందా బ్లడ్ ఓ పడిపోతావా బ్యాండెడ్ కొట్టినావా ఎస్ ఇప్పుడు మనం జోన్లోకి వెళ్దాం జోన్లోకి వెళ్తే నైసే వీళ్ళు వెళ్తున్నారు వాళ్ళు అయితే టీమ్ ఫైవ్ జోన్ బయట ఉంది టీమ్ లెవెన్ ఉంది ఇక్కడ మళ్ళీ వెళ్ళి తలావా ఘోష్ అయ్యే ఇప్పుడు తలావా ఘోష్ వాళ్ళు స్ట్రాంగ్ పాయింట్ హోల్డ్ చేసుకున్నారు చూద్దాం ఓకే వచ్చారు సేమ్ మీ బడ్డీస్ కొట్టుకుంటూ కొట్టుకుంటూ ఏమిరా బాలరాజు అక్కడదా మొదలు పెట్టిరి ఆడ నుంచి తన్నుకుంటా తన్నుకుంటూ ఇక్కడిదా వచ్చిరి పోతాడు మిక్కీ మిక్కీ బాయ్ యువర్ గాన్ ఓ నెడ్ మిక్కీ బాయ్ యువర్ గాన్ జస్ట్ మిస్ బగ్గి తీసుకొని పుష్ చేయండి అయ్యా వీళ్ళు వస్తారు వెనకల పక్క టీమ్ ఫైవ్ వస్తుందట ఒకసారి మీరు చూసుకో నీట్గా అద్దా టీమ్ ఫైవ్ బాగా రక్తసిక్త వర్ణమైన చెప్పానా చాలా కష్టం టీమ్ ఫైవ్తో అని పడిపోయాడు కమాన్ రన్నింగ్ రేస్ ఏంది యాడికి యాడికి ఇబ్బంది వచ్చేది యాడికి వచ్చేది లేదు వదిలేసాయి లీవ్ ఇట్ బడ్డి నువ్వు పోలేవు అది నేను చెప్పానా వదిలేసాయని ఓకే అక్కి దీళ్ళు వెళ్ళారు ఇట్స్ ముజ్జోలు ఏమి ఎక్కడికి వెళ్తున్నారు ఫాల్ బ్యాక్ అవుతున్నారా ఓకే టీమ్ ఫైన్ అయితే చూసుకున్నారు వీళ్ళు అందుకు ఫాల్ బ్యాక్ అవుతున్నారు ఓకే టూ ఓపీ హుసేన్ అతను టవర్ ఎక్కాడు ఓ బూమ్ బ్యామ్ చేద్దాం అనుకున్నాడు ఏం కాదట అన్నీ లేవు అంత మ్యాటర్ లేదట బూమ్ బ్యామ్ చేసేంత మ్యాటర్ అయితే లేదు మళ్ళీ చెప్తున్నాను ఓకే ఇది ఇది సినారియో టోటల్ సిక్స్ టీమ్స్ అలేవు సిక్స్ టీమ్స్లో ఇద్దరు డియో ఇద్దరు సోలోలు అర్థమైందా ఇద్దరు సోలోలు సిక్స్ టీమ్స్లో టీమ్ సిక్స్టీన్ టీమ్ ఎయిట్ వీళ్ళని వదిలేస్తే వీళ్ళిద్దరు ఇంకా టీమ్ ఫైవ్ ఓకే టీమ్ ఫైవ్ పుష్ చేసేసింది ఓకే టీమ్ ఫైవ్ పుష్ చేసేసింది నైస్ వీళ్ళు వదలనంటే వదలనంటున్నారు టీమ్ ఫైవ్ ఓకే ఇట్స్ ముజ్జు స్టార్ట్ చేశాడు రాజేష్ నాక్ అయిపోయాడు సక్సెస్ఫుల్గా నాక్ చేశాడు ముజ్జు ఇంకా ఇద్దరు వీళ్ళు ఎత్తుక్కుంటూ వస్తున్నారు వీళ్ళ దగ్గరికి ఏమది అంత కోపం ఎందుకయ్యా మీకు అయిపోయినాడు ఇట్స్ ముజ్జు ఐ థింక్ ఓ బై గుడ్ గేమ్ ముజ్జు గుడ్ గేమ్ రియల్లీ గుడ్ గేమ్ ఆ పాముల్ని కొట్టాడు వాళ్ళు పాము అయ్యారు కాబట్టి ఓకే టీమ్ సిక్స్ ఎక్కడికి వస్తున్నారు టీమ్ లెవెన్ ఎక్కడికి వస్తున్నారు మనం ఒక్కసారి ఇలా వెళ్దాం చూసుకుందాం ఓకే టీమ్ సిక్స్ బిల్డింగ్లో ఉన్నారు ఐ థింక్ యా బెస్ట్ సైడ్ బిల్డింగ్లో ఉన్నారు టీమ్ సిక్స్ బెస్ట్ సైడ్ బిల్డింగ్ హాయ్ బ్రో మీ ఆసిఫ్ భాష ఐ థింక్ యూ రిమెంబర్ మీ బ్రదర్ ఎస్ బ్రో ఐ డూ రిమెంబర్ యూ పుష్ జరుగుతుందా చూడాలి ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మ్యాటర్ రొంబ క్యాటర్ వెళ్ళింది పట్టుకోండి టీమ్ సిక్స్ ఈ ఇల్లు ఏంటంటే అవులేగ జోన్ రావడం వల్ల కొంచెం మజా రావడం లేదు బేస్లలో ఇల్లు కవర్ అయిందిరా పనికి మాలినాడు ఎవర్రా జోన్ వేసింది నీకు ఓపెన్లో పోయకుండా దిలీప్ వాట్ ఆర్ డూయింగ్ బడ్డీ జోన్ బయట లేదు కొట్టినారా టవర్ పైన దిలీప్ సావు కొట్టినట్టున్నారు మ్యాటర్ అది ఎస్ హుసేన్ చూసినాడు ఎస్ బడ్డీ డిపి రైట్లో నెంబర్ ఫోర్ నీ వెనకమాల ఎస్ కమింగ్ అద్దో మో పాము రా నైనా ఈడ పాము కొడతాదరా నిన్ను రే నైనా హుసేను నేను కింద నుంచి పై నుంచి ఇద్దరు చేశారా సచ్చారాడు సంపరా ఈ పిల్లోని పాపం ఆర్డిఎక్స్ కొట్టినాడు మొత్తానికి అవతల యువతలు ఇద్దరు చూసుకొని కొడితే ఎట్లయ్యా అయినా నువ్వు టవర్ మీద ఉన్నాను నీకేం పనియా టవర్లో జోన్ ఉంది కదా టవర్లో జోన్ ఉన్నాను పడుకోవాలా
చూసుకున్నాడు. ఏం తిరుగుతున్నాడు ఏం తిరుగుతున్నాడు అబ్బా సంపేరా నాయన, ఈలో రా కొట్టింది పాపం. ఓ బై ఫన్ను ఫన్నుగా పోయింది మ్యాచ్డా. ఓపి దిలీప్ ఓపిగా చంపినారు, మామూలు చంపలేదు ఓపి దిలీప్ ని. రియల్గా రియలీ 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 ఓపి దిలీప్ ఓపిగానే చచ్చిపోయినాడు. ఇప్పుడు మొత్తం బేస్ సైడ్ బిల్డింగ్ లో ఫైట్. ఇప్పుడు డ్రోన్ వ్యూ మనం చూపిలేం. మళ్ళా తలావా గోషుకు ఇళ్ళకే పడింది అయ్యా. వీళ్ళు చచ్చ కొట్టుకోరా ఈసారన్నా, దూరి కొట్టండి. యా ఎప్పుడు తప్పించుకొని పోతేనే ఉండరా. ముజ్జు ఓకే, ఎన్బిడి టైగర్ పైకి పోయాయు కొట్టు అయ్యు. వినమ షేర్ ఇట్స్ ముజ్జుని చూద్దాం. నైస్, నెక్స్ట్ తలావా గోషులను చూద్దాం. దూరండి యా, ఏంది అయ్యో జోన్ వచ్చింది సార్. నైస్, సరిపోయినారు మీరు. పోని పోని, మంచి పని మంచి పని చేసినారు, పుష్ చేయకుండా. పైన పడుకున్నాయి పాములు అవి. నాగరాజా చూద్దాం, పోయి చూసొద్దాం. ఎందుకంటే పాకుతున్న శబ్దం వచ్చింది. నాకు ఓ 1 HP 1 HP. తల్లావా ఘోష్ నాక్ అయ్యాడు, షేర్ నాక్ అయ్యాడు. ఓకే వెన్నమే షేర్ నాక్ అయ్యాడు. షేర్ ఓ ఎంకే బ్రో ఎంకే. ఓ తల్లావా ఘోష్ తినేశాడు. ఇట్స్ ముజ్జు పైన 1 HP తో ఉన్నాడు స్నీక్స్. ఒక్కడే బతికున్నాడు ముజ్జు అయితే ఇక్కడ. కెన్ హీ డూ ఇట్? 1 vs 5, 1v5 క్లచ్. నెడ్ వేబర్ అదారు ఒక్కటి వస్తారు. ఓ కింది నుంచి వస్తున్నాడు. పైన క్లియర్ చేయ ఫస్ట్. అరే 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 తప్పు చేస్తున్నావు, పైన క్లియర్ చేయ ఫస్ట్. అది ఇప్పుడు కింది. ఓ బై పడుకొని కొట్టేసినాడు, బై పడుకొని కొట్టినాడు బై. అరే 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 స్నేక్స్. మోస్ట్లీ డిన్నర్ అయితే ఇది టీమ్ 6 అనుకుంటున్నా నేను. ఎందుకంటే వీళ్ళ వెస్ట్ లని పగల కొట్టేశారు ఎన్బిడి క్లాన్ వాళ్ళు. పూర్తిగా అంటే పూర్తిగా పగల కొట్టారు వెస్ట్స్. ఆర్డిఎక్స్ నోర్ చూద్దాం. ఐఆమ్ నోర్ ఆర్డిఎక్స్ మాన్స్టర్ వచ్చేసాడు. మిక్కీ బుల్లెట్, మిక్కీ నాక్ అయ్యాడు. ఓకే ఓకే ఓకే. ఓ షేట్, 1-on-1 1-on-1 1-on-1. ఓ ఓ బై మారో మారో ముజే మారో కొట్టారు. నేను చెప్పినట్టే టీమ్ 6 ఇస్ ద వినర్స్. ఎస్ కంగ్రాచులేషన్స్ గాయస్, గుడ్ గేమ్ బ్రో, గుడ్ గేమ్, గుడ్ గేమ్ ఎవ్రీవన్. తలావా ఘోష్ వీళ్ళు లాస్ట్ దాకా పారిపోవడంలో ఉన్నారు, కానీ లాస్ట్ లో అయితే ఫైట్ తీసుకోవాల్సి వచ్చింది. తీసుకున్నారు, ఎన్బిడి మీద సక్సెస్, అప్పర్ హ్యాండ్ చూపించారు. కంగ్రాచులేషన్స్ గాయస్. ఇక్కడ చూసుకుందాం స్టాటిస్టిక్స్, మాట్లాడుకుంటున్నాం. ఆర్డిఎక్స్ మాన్స్టర్ 4 kills, అలీ 1 kill, నూర్ 5 kills. నూర్ స్టార్టింగ్ లో మిల్టా పవర్ లో కొడతాడు. తలావా ఘోష్, స్నేక్స్, మిక్కీ సెకండ్ పొజిషన్, 3 kills, గుడ్ గేమ్. ఇక్కడ మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ వస్తే ఎన్బిడి ప్లేయర్స్ ఆల్వేస్ టాప్ ప్లేయర్స్. మన పెట్టే రూమ్ లలో టాప్ ప్లేయర్, వన్ ఆఫ్ ద టాప్ ప్లేయర్స్ ఎన్బిడి. ఆ తర్వాత వీళ్ళతో పాటు ఈక్వల్ గా ఉండేవాళ్ళంటే టీఎఫ్ఎస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఈక్వల్ గా ఆడతారు. ఆల్ఫా అర్జున్ టాప్ 10 లో వచ్చాడు ఆయన. నెక్స్ట్ గేమ్ అంట త్వరగా చచ్చిపోయి మళ్ళీ నెక్స్ట్ గేమ్ స్టార్ట్ చేసుకునేట్టున్నాడు. రెక్స్ ఆమీర్ అబ్దుల్ ఈరోజు సోలోగానే దుమ్ము లేపినాడు. యూజీ ఊజీ ఊజీ అన్నాడు. రెక్స్ టీమ్ ఉంది ఇక్కడ, టీమ్ 8, టీమ్ 7 హైడ్రా టీము, టీమ్ 6 డెవిల్, టీమ్ 5 చెరీ టీమ్. అప్సరు పేత రాలేదు ఈరోజు. ఓకే ఓపి దిలీప్ ఇతను సోలోగానే అన్నాడు, అవులేగా చనిపోయాడు. ఓపి దిలీప్ ని ఓపి కొట్టారు, అది వేరే విషయం, మళ్ళీ మాట్లాడుకుందాం. ఆర్డిఎక్స్ మాన్స్టర్ కొట్టింది ఓపి దిలీప్ ని. ఇది మ్యాటర్ ఈ రోజుకైతే ఇంతే గాయస్. ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, మీ సపోర్ట్ చేయండి గాయస్. మేము లైవ్స్ రూమ్స్ ఒక్కటే కాదు, మేము మామూలుగా ఎక్కువ మేము మ్యాచెస్ ఆడతాము. రూమ్స్ ఓన్లీ సాటర్డే సండేస్ కండక్ట్ చేస్తూ ఉంటాము. కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేయండి.